వాణ్యం పవర్ అదిరిపోయింది. వాణ్యం పంచికి జగన్ దిమ్మ తిరిగిపోతాం ఖాయం. ఎంతో చరిత్ర ఉన్న మణికేశ్వర స్వామి పేరుతో నామకరణమైన నియోజకవర్గం పాణ్యం, కాల్వ బుగ్గ శ్రీ రామేశ్వర స్వామి, లక్ష్మీపురం జగన్నాథ స్వామి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉన్న పవిత్ర నేల ఇది. ఇంత పవిత్ర నేలపై మీ లోకేష్ పాదయాత్ర చేస్తాం నా అదృష్టంగా భావిస్తున్నాను. యువగలం, మనగలం, ప్రజాబలం. ఈ మధ్యన జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే కంత్రి జగన్ గుర్తొస్తున్నాడు. జగన్ కి ఎందుకు నేను కంత్రి జగన్ పిలుస్తున్నానని కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. జగన్ కి, ఈ కంత్రి జగన్ కి లక్ష కోట్ల ఆస్తులున్నాయి. ఆయన వేసుకున్న చెప్పుల విలువ ఎంతో తెలుసా? లక్ష రూపాయలు. ఆయన తాగే నీరు, వాటర్ బాటిల్ విలువ ఎంత తెలుసా? 1000 రూపాయలు. ఈయన, ఈ కంత్రి జగన్ భారతదేశంలోనే అతి ధనిక ముఖ్యమంత్రి. ఈ కంత్రి జగన్ ఈరోజు పేద ప్రజల గురించి మాయ మాటలు చెప్తుంటే అబద్ధాన్ని కూడా సిగ్గేస్తుంది. 2024 ఎన్నికల్లో అతి ధనిక ముఖ్యమంత్రి కంత్రి జగన్ కి పేద ప్రజల మధ్యన యుద్ధం జరగబోతుంది. ప్రజలందరూ ఆలోచించాల. హైదరాబాద్ లోటస్ పాండ్ లో ఒక ప్యాలెస్ ఉంది, తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది, బెంగళూరులో 23 ఎకరాల్లో ఎలంగాలో ఒక ప్యాలెస్ ఉంది, ఇడుపుల పాయలో కూడా ఒక ప్యాలెస్ ఉంది, ఇప్పుడు ఐకంగా వైజాగ్ లో కూడా ఒక ప్యాలెస్ కడతాడంట ఈ కంత్రి జగన్. కానీ గత 4 సంవత్సరాలుగా పేదవాళ్ళు కనీసం 5 ఇళ్ళు కట్టని వ్యక్తి ఈ కంత్రి జగన్. ప్రజలందరూ ఆలోచించాల. ఈ కంత్రి జగన్ కి అంత కన్నింగ్ ఐడియాస్ వస్తాయి. గత ప్రభుత్వాలు చేసిన శంకుస్థాపనలకి మళ్ళీ ఈయన అక్కడనే శంకుస్థాపన చేస్తాడు. మొన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ మనం చూసాం, 2వసారి ఈయనే కొబ్బరికాయ కొట్టేదానికి వెళ్ళాడు. ముసలోడు కదా, నడుము మొంగల, పురోహితుని కొంచెం రాయి ఎత్తాయా బాబు అని చెప్పి రాయి మీద కొట్టాడు, అది అయిపోయింది. నిన్నగాక మొన్న విశాఖపట్నంకి వెళ్ళాడు. బాబు గారు భోగాపురం ఎయిర్పోర్ట్ కి శంకుస్థాపన చేస్తే ఈయన మళ్ళీ వెళ్ళి శంకుస్థాపన చేశాడు. పోన్లే, ఈయనకు వ్యసనం అనుకున్నా నేను. అక్కడికి వెళ్తే క్రికెట్ కి వికెట్స్ ఉంటాయి కదా, అలాంటిది ఒకటి తయారు చేశారు, ఒక సెట్టింగ్. ఈయన ఒక ఒంగకుండా పైన టక్కన కొట్టాడు కొబ్బరికాయ. తర్వాత నాకు అర్థమైంది, గతంలో శంకుస్థాపన చేసిన దానికే మళ్ళీ శంకుస్థాపన చేస్తున్నాడు కనుక నడుము సహకరించట్లేదేమో ఈ కంత్రి జగన్ కి. ఇదే కంత్రి జగన్ అపోజిషన్ లో ఉన్నప్పుడు భోగాపుర ఎయిర్పోర్ట్ దండగా, భోగాపుర ఎయిర్పోర్ట్ కోసం రైతుల దగ్గర సేకరించిన భూమిని తిరిగి రైతులకు ఇస్తానని చెప్పాడు ఈ కంత్రి జగన్. కానీ ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత మాట తప్పాడు, మణిమ తిప్పాడు ఈ కంత్రి జగన్. ఇంతేకాదు, మనందరం ఒక్కసారి చూస్తే ఈ కంత్రి జగన్ కి ఒక శాపం ఉంది. ఆ శాపం ఏంటంటే ఈయన కనీసం ఒక పరిశ్రమ తీసుకురాలేడు. విచిత్రం ఏంటంటే ఇప్పుడుందే వైఎస్ఆర్సిపి పార్టీ, అది కూడా ఆయన సొంత పార్టీ కాదు, అది వేరొకళ్ళు రిజిస్టర్ చేస్తే ఈయన రిబ్బన్ కటింగ్ చేశాడు దానికి. నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నానికే భారతదేశంలో అతి పెద్ద డేటా సెంటర్ ఏర్పాటు చేసేదానికి అదాని డేటా సెంటర్ తీసుకెళ్ళా, భూములు కేటాయించాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శంకుస్థాపన కూడా చేశారు.
ఇప్పుడు ఏకంగా మేము శంకుస్థాపన చేసిన దగ్గరనే మళ్ళీ కొబ్బరికాయ కొట్టేదానికి వెళ్ళాడు ఈ కంత్రి జగన్. అంటే 4 సంవత్సరాలుగా ఇంకి డబ్బులు ముట్ల, వాళ్ళు డబ్బులు ఇవ్వలా, అందుకే ఆ ప్రాజెక్ట్ ని ముందలు తీసుకుండా అడ్డుపడ్డాడు ఈ కంత్రి జగన్. ఇప్పుడు చూస్తుంటే సిట్టులో సుప్రీంకోర్టులో విచారం చేయొచ్చని వచ్చింది, దానికి వైకాపా నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. అరే 4 సంవత్సరాలుగా బాబు గారు ఎంట్రీ కూడా పీకలేకపోయారు. గత 4 సంవత్సరాలుగా నా 4 స్టూల్ తప్ప నన్ను కూడా ఏం పీకలేకపోయారు. అమరావతిలో సాక్షి జీతగాడు ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి అని, ఆయన అంటాడు నా అంతు చూస్తాడంట. అరే బ్రదర్ మీ టైం అయిపోయింది, సిట్టు మా టైం వస్తుంది. మీరేసిన సిట్టు ద్వారానే వైన్, శాండ్, మైన్ అన్ని దర్యాప్తులు చేసి మీ దగ్గర డబ్బులు వసూలు చేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఆ సాక్షి జీతగాడికి నేను చెప్తున్నా. బాబాయిని లేపేసిన కేసులో అబ్బాయిలందరూ బాగా ఫోన్లో మాట్లాడుకున్నారంట. మర్డర్ ముందల రోజు, మర్డర్ జరిగిన రోజు అందరూ ఫోన్లో మాట్లాడుకున్నారు. సో మీడియాలో వెళ్ళి వైకాపా నాయకులను అడిగారు ఎందుకు అందరూ ఫోన్లో మాట్లాడుకున్నారంటే, అవును ఎవరింట్లో ఏ కూర వండుకున్నారో మాట్లాడుకునేదానికి మేము ఫోన్లు చేసామే అంటున్నారు. అందరింట్లో కూరలు బాగాలేదంట, అందుకే అవినాష్ రెడ్డి గారు ఏకంగా ఈ కంత్రి జగన్ ఇంటికి ఫోన్ చేసి ఏం కూరలు వండారయ్యా అని చెప్పారు అని అడిగాడు. రేపో మాపో ఈ కూరల లెక్కలు కూడా తేల్చిపోయేది ఈ సిబిఐ. ఈ ఇద్దరు అబ్బాయిలు చంచల్ కూడా జైలుకి వెళ్తాం కూడా ఖాయం. ఈ కంత్రి జగన్ ఒక ఫిట్టింగు కట్టింగ్ మాస్టర్ అమ్మా, ఫిట్టింగు కట్టింగ్ మాస్టర్. ఫిట్టింగ్ ఎట్లా పెడుతున్నారు చెప్పమంటారా? ఆయనకి బల్ల పైన ఒక బటన్ ఉంటుంది, బల్ల కింద ఇంకో బటన్ ఉంటుంది. బల్ల పైన బటన్ నొక్కితే అకౌంట్లో 10 రూపాయలు పడుతుందండి, కానీ మీకు తెలియకుండా బల్ల కింద బటన్ నొక్కుతాడు, మీ అకౌంట్ నుంచి 100 రూపాయలు లేపేస్తాడు. ఈ డబ్బులు ఎట్లా లేపేస్తున్నారు చెప్పమంటారా? గత 4 సంవత్సరాలుగా 8 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఈ కంత్రి జగన్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు ఈ కంత్రి జగన్. ఇప్పుడు నూనె ప్యాకెట్ ధర 200 రూపాయలు, ఇంటి పన్ను పెంచాడు, చెత్త పన్ను పెంచాడు. ఇప్పుడు ఏకంగా పెట్రోల్ డీజిల్ సెంచరీ. ఇంకా రేపో మాపో ఇంటికి వస్తాడమ్మా వాలంటీర్ వాసు, ఇట్లా ఒక గొట్టం తీసుకొస్తాడు ఊదమని, ఊదదు తల్లి, పరుపాటున ఊదారంగో అమ్మా ఇంత గాలి పీస్తున్నారా అని గాలి పైన కూడా పన్నేస్తాడు ఈ కంత్రి జగన్. ఇప్పుడు కటింగ్ ఎట్లా చేయాలి చెప్పాలి కదా, ఏమేమి కట్ చేశారు చెప్పమంటారా? అన్నా క్యాంటీన్ కట్, పండగలు ఇచ్చే కానుకలు కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, 6 లక్షల పెన్షన్ కట్, చివరికి డ్రిప్ ఇరిగేషన్ కూడా కట్ చేశాడు. ఇట్లా భారతదేశ చరిత్రలో 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ కంత్రి జగన్. ఎన్నికల ముందల ఈ కంత్రి జగన్ నిరుద్యోగ యువతి యువకులకి చాలా హామీలు ఇచ్చాడు. ఈ కంత్రి జగన్ ముఖ్యమంత్రి అయిన వెంటనే పెండింగ్ పోస్టులు 2,30,000 భర్తీ చేస్తా అన్నాడు, భర్తీ చేసింది 0. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అన్నాడు, ఇచ్చింది 0. ప్రతి సంవత్సరం 6,500 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తాడు, భర్తీ చేసింది పెద్ద 0. ఇంకా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాడు, భర్తీ చేసింది పెద్ద 0. అందుకే ఇక్కడనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో నిరుద్యోగ యువతి యువకులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తాం ఖాయం. వచ్చిన మొదటి సంవత్సరం నుంచే డిఎస్సి ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈ కంత్రి జగన్ మహిళల్ని కూడా వదిలిపెట్టలే, పాపం మా మహిళల్ని కూడా మోసం చేశారు.
ఎన్నికల ముందల 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏమైందా హామీ? గోవిందా గోవిందా. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి అమ్మ ఒకటి ఇస్తా అన్నాడు. ఏమైందా హామీ? ఇప్పుడు ఊసేయలేదు. ఎన్నికల ముందల సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు. ఇప్పుడు ఏకంగా మద్యం తయారు చేసేది కంత్రి జగన్, బాటల్లో నింపేది కంత్రి జగన్. ఈ కంత్రి జగన్ కి కంత్రి అలవాట్లు కదా, కల్తీ మద్యం అమ్మి ఇప్పుడు ఏకంగా మీ తాడి బొట్టులు దింపుతున్నాడు. ఇట్లా మహిళల్ని మోసం చేశాడు. ఇంకా రైతులను కూడా వదలబెట్లా, ఎన్నికల ముందల పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇస్తా అన్నాడు. ప్రతి సంవత్సరం 3,500 కోట్ల రూపాయలతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తున్నాడు. ఇప్పుడు దాని గురించి ఊసే లేదు. కల్తీ ఇత్తనాలు, కల్తీ పురుగు మందులు, ఎక్కడికి వెళ్ళినా కల్తీ ఎరువులు ఈరోజు రైతులకి మిగిలినాయి. ఇప్పుడు ఏకంగా రాయలసీమ రైతులకి ఉరితాడిస్తున్నాడు కంత్రి జగన్. అదే మీ మోటార్లకి మీటర్లు. ఇక్కడున్న రైతాంగానికి నేను పిలిపిస్తున్నా, ఎవరన్నా వచ్చి మోటార్ బిగిస్తే తరిమి తరిమి వాళ్ళని కొట్టండి, మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీ. అంతేకాదు, రాబోయేది రైతన్న ప్రభుత్వమే. మీరు పండించిన ప్రతి పంటకి గిట్టుబాటు ధర ఇచ్చే బాధ్యత కూడా తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఈ కంత్రి జగన్ ఉద్యోగస్తులు కూడా వదిలిపెట్లా. ఎన్నికల ముందల వారంలో సిపిఎస్ రద్దన్నాడు, 200 వారాలు అయింది, ఇప్పటికీ సిపిఎస్ రద్దు గురించి ఊసేయలేదు. పాపం పోలీసులను కూడా మోసం చేశాడు ఈ కంత్రి జగన్. ఏనా పోలీసులు ఎవరిని మోసం చేస్తారా? పోలీసులనే మోసం చేశాడు. 8 టీఏడిఏలు, అదేవిధంగా 4 సరెండర్లు, వాళ్ళకి రావాల్సిన జీపీఎఫ్ కూడా దోచేశాడు ఈ కంత్రి జగన్. అందుకే బయట ఉన్న మా పోలీసు సోదరులు చెప్తున్నా, రేపు వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. మీ బకాయిలు కూడా తీర్చేది చంద్రబాబు నాయుడు గారే. ఇంకా బీసీలు వెన్నముక్క విరగొట్టాడు కంత్రి జగన్. ఈ కంత్రి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత స్థానిక సంస్థ ఎన్నికల్లో మీకు 10% రిజర్వేషన్ తగ్గించి 16,000 మందికి స్థానిక సంస్థల అవకాశాలు కోల్పోయే విధంగా చేశాడు ఈ కంత్రి జగన్. డబ్బులు లేని కార్పొరేషన్, కుర్చీ టేబుల్ లేని ఫెడరేషన్లు ఈరోజు బీసీలకు వదిలిపెట్టి వెళ్ళాడు. అంతేకాదు, రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టాడు ఈ కంత్రి జగన్. అందుకే మా బీసీ సోదరులకి మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ తరాగా బీసీల కోసం ఒక ప్రత్యేక రక్షణ చట్టం మేము తీసుకొస్తున్నాం. ఎవరన్నా బీసీల పైన అసభ్యంగా మాట్లాడినా, దాడి చేసినా తిరిగి కేసు పెట్టడానికి ప్రయోజనం ఉంటుంది. అంతేకాకుండా న్యాయ పోరాటానికి కూడా అయ్యే ఖర్చులు ప్రభుత్వమే బనాయించే విధంగా ఈ చట్టంలో పెడతామని ఈ సభాముఖంగా మా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నా. ఇంకా ఏకంగా దళితుల్ని చంపి శవాన్ని డోర్ డెలివరీ చేసే లైసెన్సు వాళ్ళ నాయకులకి ఇచ్చాడు కంత్రి జగన్. తూర్పుగోదావరి జిల్లాలో అనంతబాబును ఒక వైకాపా ఎమ్మెల్సీ, అతని దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యని అతి కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశాడు. అంతేకాదు, మీరు ఒక్కసారి చూస్తే అనితరాని, డాక్టర్ సుధాకర్ గారు, ఓం ప్రతాప్, కిరణ్, వరప్రసాద్, జడ్జ్ రామకృష్ణ గారు, ఏకంగా మన జిల్లాకి చెందిన వెటనరీ డాక్టర్ అచ్చన్న కూడా ఈ ప్రభుత్వం చేతుల్లో బాధితులయ్యారు. ఈ కంత్రి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులకి 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా కట్ చేశారు. మా దళితులు అధైర్యపడాల్సిన అవసరంలా, వచ్చేది మళ్ళీ మన ప్రభుత్వమే. ఈయన కట్ చేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మళ్ళీ మేము ప్రారంభిస్తామని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాం. ఇంకా మా మైనార్టీ సోదరుల్ని వేధించిన పాపం ఈ కంత్రి జగన్ని ఊరికే వదిలిపెట్టదు. ఇస్లాంలో ఆత్మహత్య చేసుకుంటాం మహాపాపం. అలాంటిది పక్కనే ఉన్న నంద్యాలలో అబ్దుల్ సలాం, అతను మొత్తం కుటుంబం ఆత్మహత్య చేసుకునే విధంగా చేశాడు ఈ కంత్రి జగన్. పలమనేరు నియోజకవర్గం మా సొంత జిల్లా చిత్తూరులో ఉంటుంది. ఆ నియోజకవర్గంలో మిస్బాన్ ఒక పాప, అన్నిటి 10వ తరగతి పాప,
అన్నిట్లో ఫస్ట్ వస్తుంది. వైకాపా నాయకుడు కూతురు సెకండ్ ర్యాంక్ వస్తుందని మిస్బా తల్లి తండ్రుల్ని వేధించి వేధించి ఆ అమ్మాయికి టీసీ ఇచ్చి పంపించేశారు వైకాపా నాయకులు. మిస్బా చనిపోయే ముందల లేఖ రాసింది, ఆత్మహత్య చేసుకునే ముందల లేఖ రాసింది. నేను 10వ తరగతి పాపని, బాగా చదవాలనుకుంటున్నా, డాక్టర్ అవ్వాలనుకుంటున్నా, కానీ ఈ వైకాపా నాయకులు వేధింపుల వల్ల మా తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, నేను చనిపోతేనే వాళ్ళు బాగుపడతారని ఆమె లేఖ రాసుకుని ఆత్మహత్య చేసుకుని. ఇక్కడున్న మైనార్టీ సోదరులు ఆలోచించమంటున్నా, బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా ఇలాంటి ఘటనలు జరిగిందా అని ఒక్కసారి ఆలోచించమంటున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చేవాళ్ళం, రంజాన్ వస్తే మసీదులకి రంగులు వేసుకునే విధంగా డబ్బులు ఇచ్చాం, ఆనాడు హజ్ యాత్రికులకి ఏకంగా సబ్సిడీ ఇచ్చి పంపించింది చంద్రబాబు నాయుడు గారి. అంతేకాదు రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మా మైనార్టీ సోదరుల కోసం ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా మీకు నేను ఇస్తున్నా హామీ. ఇంకా పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే పేరు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, మీరు వరుసగా మీరు ఆయన్ని 6 సార్లు గెలిపించారు. ఈ సభాముఖం మిమ్మల్ని అడుగుతున్నా, మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా అని. ఇక్కడ చూస్తే అవినీతి ఫుల్, అభివృద్ధి నిల్. ఏ కొండ దొరికినా దోచేస్తారు, ఏ భూమి మీద కన్ను పడితే లాగేసుకుంటాడు. అందుకే ముద్దుగా ఆయనకు పేరు పెట్టిన, చెప్పమంటారా, కరప్షన్ రాంభూపాల్ రెడ్డి అని పెట్టిన. జగన్నాథ్ గట్టు ఇప్పుడు కేజీఎఫ్ గా మారిందమ్మా. కేజీఎఫ్ అంటే మీరు సినిమా కేజీఎఫ్ ఉంటున్నారు, అంత సీన్ లేదు ఇక్కడ. అదే ఏకంగా కర్నూల్ గ్రావెల్ ఫీల్డ్ గా మారిపోయింది. ఈ కరప్షన్ రాంభూపాల్ రెడ్డి గారు అక్కడున్న ఎర్రమట్టి మాఫియాతో మొత్తం తోకుని వెళ్ళిపోయాడు. ఏకంగా 1.71 అంటే 1.71 లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమంగా తోవేశాడు ఈ కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. మైనింగ్ అధికారులకు అందరు వెళ్ళి ఒత్తిడి తీసుకొచ్చి కోర్టు ద్వారా వాళ్ళకి డైరెక్షన్ ఇస్తే వాళ్ళు ఏకంగా 9,15,00,000 రూపాయలు ఫైన్ వేశారు. అంటే అధికారికంగా అంత ఫైన్ వచ్చిందంటే అనధికారికంగా ఇంకా ఎంత డబ్బులు దోచేశాడు ఈ కరప్షన్ రాంభూపాల్ రెడ్డి అని ఒక్కసారి ఆలోచించాల. ఇంతేకాదు ఆఖరికి జర్నలిస్ట్ ఇచ్చిన భూములు కూడా కొట్టేశాడు, వాఫ్ భూమిని కూడా ఏకంగా వదలబెట్టలేదు ఈ కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. ముజాఫర్ నగర్ దగ్గర ఉన్న సర్వే నంబర్ 524 మసీదులకు సంబంధించిన 100 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కబ్జా చేశాడు ఈ కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. రాంభూపాల్ రెడ్డి గారు నేను సవాల్ ఇస్తున్నా, ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, నేను నిరూపిస్తే మీరు రాజీనామా చేస్తారా అని సూటిగా సవాల్ ఇస్తున్నా. ఈరోజు మా మైనార్టీ సోదరులు వచ్చినాను కలిసి వాళ్ళ ఆధారాలతో సహా బయట పెట్టాడు వీళ్ళు చేసిన అవినీతి. ఇంకా పాపం ఆ భూమి కోసం పోరాడిన మా మైనార్టీ సోదరులకు ఏకంగా ఇంటికి పిలిచి బెదిరించాడు ఈ కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. కల్లూరు సున్నం గుడి దగ్గర సర్వే 182 రాష్ట్రం పూర్వం బోకు భూమిని 25 కోట్ల విలువైన 4.5 ఎకరాలు మింగేశాడు ఈ కరప్షన్ రాంభూపాల్ రెడ్డి. ఇంకా నియోజకవర్గంలో ఏ భూమి దొరికినా సెటిల్మెంట్ అంటారు, ఏ వెంచర్ వేయాలన్నా ఎమ్మెల్యే గారికి కప్పం కట్టాల్సిందే. ఉరవకల్ మండలంలో పిన్నాపురంలో ఆనాడు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పంప్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తాం జరిగింది, దానికోసం 300 ఎకరాలు కూడా ఆనాడు బాబు గారు కేటాయించారు. కానీ కరప్షన్ రాంభూపాల్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్కి అడ్డుపడ్డాడు, ముందలకి సాగనీలా. అక్కడ ఉన్న
బీసీ ఎస్సీ ఎస్టీ రైతుల దగ్గర నుంచి భూములు చౌక కొట్టేసి ఇప్పుడు ఏకంగా ప్రభుత్వానికి అధిక ధరకు అమ్మి కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచేశాడు ఈ కరప్షన్ రామ్ భూపాల్ రెడ్డి. ఇంకా ఉలిదింద కొండ గ్రామంలోని రాగ మయూరి వెంచర్స్ లో ఏకంగా పార్క్ ని కూడా కొట్టేసి ఆ భూమిని ఈ కరప్షన్ రామ్ భూపాల్ రెడ్డి ఆయన భార్య పేరు పైన రిజిస్టర్ చేసుకుంటాడు. ఉరకల్ మండలంలో పుదిచెర్ల శకునల కొమ్ము చెరువుల్లో మట్టిని అక్రమంగా దోవేస్తున్నాడు ఈ కరప్షన్ రామ్ భూపాల్ రెడ్డి తనయుడు కరప్షన్ నరసింహారెడ్డి. ఇంకా ఉంది ఇంకా ఉంది. అట్లాంటి యాక్చువల్లీ ఒక రోజంతా పడుతుంది నేను చేసిన అవినీతి గురించి మాట్లాడాలి. ఇంకా ఏకంగా క్రషర్లు కూడా క్రషర్ యజమానుల్ని బెదిరించి కోట్ల రూపాయలు కప్పం కట్టించుకున్నాడు కరప్షన్ రామ్ భూపాల్ రెడ్డి. ఉరకల్ మండలంలో బైరాపురంలో 100 ఎకరాల భూమిని ఏకంగా ఈ కరప్షన్ రామ్ భూపాల్ రెడ్డి కబ్జా చేశాడు. సోలార్ పార్క్ లో ఏకంగా గన్ పెట్టి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ కొట్టేశారు ఈ కరప్షన్ రామ్ భూపాల్ రెడ్డి అనుచరులు. ఇంకా బస్తిపాడు గ్రామంలో వైసీపీ నేత సింగిల్ విండో డైరెక్టర్ రమణారెడ్డి 30 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా కబ్జా చేశాడు. కొర్రపల్లూరులో గ్రామంలో వైకాపా నేత చంద్రశేఖర్ రెడ్డి 30 ఎకరాల భూమి కూడా కబ్జా చేశాడు. ఈయన ఎంత గొప్ప వ్యక్తి అంటే తెలుగుదేశం పార్టీ సర్పంచ్ సంతకాన్ని ఫోజరీ చేసి పంచాయతీ నిధులు 30 లక్షల రూపాయలు దుబ్బేశాడు. ఇలా ఉంది ఈరోజు వైకాపా నాయకుల పని. పానీయం నియోజకవర్గాన్ని నాడు నేడు ఎప్పుడు అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ సాగు తాగునీటి ప్రాజెక్టులు కానీ పేదలకి తిట్టుకో ఇళ్ళు కానీ ఇండస్ట్రీస్ కానీ తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కానీ మీరేం చేశారు? పాలిచ్చి ఆవద్దని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నారు. అవునా కదా? ఇప్పుడు ఏకంగా పానీయం నియోజకవర్గంలో సాగు తాగునీటి సమస్య నా దృష్టికి తీసుకొచ్చారు. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి ఇంటికి ఉచితంగా తాగునీటి కనెక్షన్ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. అమ్మ అడిగారు మున్సిపాలిటీలాగా నీరు రావాలని. అట్లా కాదు, 24 గంటలు నీరు అందజేసే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం. ఇంకా ఉరవకల్లో మల్లికార్జున్ రిజర్వాయర్ అదేవిధంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ మంజూరు చేస్తాం జరిగింది. 4 సంవత్సరాలైంది దాని గురించి ఊసే లేదు. ఇంకా వెలగమ మాను ఫీడర్ ఛానల్ నిర్మిస్తానని ఈ కరప్షన్ రామ్ భూపాల్ రెడ్డి ఎన్నికల ముందల హామీ ఇచ్చాడు. దాని గురించి ఇప్పుడు ఊసే లేదు. కానీ మీ లోకేష్ హామీ ఇస్తున్నాడు ఇక్కడ పసుపు జెండా ఎగిరేయండి, ఆ ప్రాజెక్ట్ మేము పూర్తి చేస్తాం. 2014లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో మీరు కేవలం 3 సీట్లు తెలుగుదేశం పార్టీకి ఇచ్చారు. అయినా కూడా ఎప్పుడు లేని విధంగా ఉమ్మడి కర్నూలు జిల్లాని అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ. 18 నెలల్లో ఉరవకల్ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి ఏకంగా ఫ్లైట్ తీసుకొచ్చింది ఇక్కడికి తెలుగుదేశం పార్టీ. ఉరవకల్లో ఆనాడు ఇండస్ట్రియల్ హబ్ కూడా ఏర్పాటు చేశాం. 100ల కొద్ది పరిశ్రమలు వచ్చే టైంలో ఏకంగా ప్రభుత్వం మారిపోయింది. ఇప్పుడు ఆ పరిశ్రమలన్నీ తెలంగాణకు వెళ్ళిపోయినాయి. జయరాజ్ ఇస్పాట్ ఉక్కు పరిశ్రమ కూడా మేము తీసుకొచ్చాం. దేశంలోనే అతిపెద్ద 1000 మెగావాట్ల సోలార్ పార్క్ కూడా ఉమ్మడి కర్నూలు జిల్లాకి తీసుకొచ్చిన ఘనత మా తెలుగుదేశం పార్టీది. 3IIT క్లస్టర్ యూనివర్సిటీ ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు కూడా చేసింది తెలుగుదేశం పార్టీ. జగన్నాథ్ గట్టు పై 200 ఎకరాల్లో ఆనాడు కాలేజీల కోసం కావాల్సిన భవనాలు కూడా కట్టింది మీ తెలుగుదేశం పార్టీ. ఇంకా పానీయం నియోజకవర్గంలో పిన్నాపురం వద్ద భారీ పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కూడా తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇంకా బనగానపల్లి నియోజకవర్గంలో JSW అదేవిధంగా ర్యామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలు కూడా ఈరోజు పనులు ప్రారంభించారు. ఆపరేషన్ వచ్చినాయి.
ఇంకొక ఫ్యాక్టరీతో కూడా ఆనాడు మేము ఒప్పందం కుదిరించాం. అమెరికాలో ఉన్న అయోవా యూనివర్సిటీ నుంచి నంది కొట్కూరులో మెగా సీడ్ పార్ట్ కోసం కూడా ఆనాడు ఏర్పాటు చేస్తే ఈ కంట్రీ జగన్ వచ్చి ఆ భూములు వెనక లాక్కున్నాడు. కర్నూలు జనరల్ హాస్పిటల్లో 250 కోట్ల రూపాయలతో స్టేట్ క్యాన్సర్ యూనిట్ కూడా ఆనాడు ఏర్పాటు చేశాం, పనులు ప్రారంభించాం. ఈ కంట్రీ జగన్ వచ్చి ఆ పనులు ఈరోజు ఆపేస్తాం జరిగింది. ఇంకా ఏకంగా రాయలసీమకి జీవన్ నాడి మచ్చుమరి లిఫ్ట్ కూడా ఆనాడు పూర్తి చేశారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఎదుర్కొంటున్న కష్టాలు చూసి 1986 కోట్ల రూపాయలతో ఆనాడు ఆర్డిఎస్ కుడి కాల్వ ప్రాజెక్టు కూడా ప్రారంభించాం. ఇంకొక 1956 కోట్లతో వేదావతి ప్రాజెక్టులు కూడా ఆనాడు శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తే ఈ కంట్రీ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పనులని ఆపేశారు. అయినా 2019లో మీరు వైకాపాకి 14 ఎమ్మెల్యేలు గెలిపించారు, ఇద్దరు ఎంపీలు గెలిపించారు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, వాళ్ళు కర్నూలుకి పీకిందేంటి, చేసిందేంటని సభాముఖంగా ప్రశ్నిస్తున్నా. వాళ్ళు చేసింది ఒక్కటే, 3 ముక్కల ఆట, అదే 3 రాజధానులు. ఇక్కడికి వచ్చి ఏకంగా కర్నూలుకి హైకోర్టు తీసుకొస్తా అన్నారు. కనీసం 1 ఇటుక వేశారా అని సభాముఖంగా అడుగుతున్నా. 1 ఇటుకనే వేశారా? కనీసం శంకుస్థాపన చేశాడా? రాయి మనం పైకి పట్టుకుందా జగన్కి, పాప ముసలోడు కదా. కనీసం వచ్చి కొబ్బరికాయ కొట్టాడా? ఈ ప్రభుత్వం హైకోర్టు గురించి 3 సార్లు 3 మాటలు చెప్పాడు జగన్. హైకోర్టు కర్నూలులో ఉంటుందంటాడు. మళ్ళీ ఇక్కడ బుగ్గన్న ఉన్నాడే, అప్పులు అప్పారు బుగ్గన్న మంత్రి గారు, ముద్దుగా అప్పులు అప్పారు అని పేరు పెట్టిన ఆయన బెంగళూరులో ఏం చెప్పాడు, హైకోర్టు విశాఖపట్నంలో ఉంటుందని చెప్పాడు. ఏకంగా సుప్రీంకోర్టులో ఈ ప్రభుత్వం ఎఫిడవిట్ వేసి హైకోర్టు అమరావతిలోనే ఉంటుందని మొన్న తేల్చి చెప్పారు. అంటే మాయ మాటలు చెప్తాం, మోసం చేస్తాం, జగన్ నైజం. ఇంతేకాదు, ఆనాడు బాబు గారు జ్యుడిషియల్ అకాడమీ కర్నూలు జిల్లాకి కేటాయిస్తే ఈ ఏకంగా అది కూడా తరలిపోయే విధంగా చేశాడు ఈ కంట్రీ జగన్. ఇప్పుడు మీరు చూస్తే కేఆర్ఎంబి బోర్డును కూడా తీసుకెళ్లి విశాఖపట్నంలో పెడతాడు ఈ కంట్రీ జగన్. ఆడ కృష్ణా నది పారినట్టు ఈయన తీసుకెళ్లి అక్కడ విశాఖపట్నంలో పెడతాడు. ఇంకా రాయలసీమ ఎత్తిపోతల పథకం పైన సుప్రీంకోర్టులో స్టే వస్తే కనీసం పోరాడడానికి లాయర్ కూడా పెట్టలేదు ఈ కంట్రీ జగన్. మీరు ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించారు, 2 ఎంపీలు గెలిపించారు, కనీసం 1 పరిశ్రమ ఉమ్మడి కర్నూలు జిల్లాకి తీసుకొచ్చారని ఒక్కసారి మీ అందరిని ఆలోచించమంటున్నా. నేను జిల్లా నుంచి అడుగుపెట్టిన దగ్గర నుంచి వైకాపా నాయకులు నన్ను ఎదుర్కొంటారంట. కర్నూలు జిల్లాకి మేము ఏ అభివృద్ధి చేసామో నన్ను అడుగుతారంట. అయ్యా నేను ఒకటి చెప్తున్నా మీకు, సాగనిస్తే ఇది పాదయాత్ర, అడ్డుకుంటే వైకాపా నాయకులకి ఇది దండయాత్ర. భయం మా బయటడలం లేదు బ్రదర్. ఎందుకు మీరు వస్తారు, ఎందుకు మీరు తన్నులు తిని వెళ్తారు నాకైతే అర్థం అవట్లా. ఇక్కడ ఉన్న 14 ఎమ్మెల్యేలకి 2 ఎంపీలకి సవాల్ ఇస్తున్నా, మీరు కర్నూలు జిల్లాకి అభివృద్ధి చేశారనుకుంటే రేపే ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం పీకారు, ఏం పొడిచారో చెప్పండి అని ఈ సభాముఖంగా వాళ్ళకి సవాల్ ఇస్తున్నా. 2024 ఎన్నికల్లో మీ అందరికి ఒక పిలిపిస్తున్నా, కర్నూలు జిల్లాలో ఉన్న ప్రజలందరికి పిలిపిస్తున్నా, 14కి 14 ఎమ్మెల్యేలు కల్పించండి, 2కి 2 ఎంపీలు మమ్మల్ని గెలిపించండి, కర్నూల్ని 1 స్థానంలో నిలబెట్టే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటారని ఈ సభాముఖం హామీస్తున్నాం. అద్భుతమైన వనరులుంది, సాగునీరు ఇక్కడ అందిస్తే రైతులు వజ్రాలే పండించే పంట ఉంది, కష్టపడే మనస్తత్వం ఉంది, పెద్ద ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చేదానికి కూడా అవకాశం ఉంది. అందుకే భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని ఈ సభాముఖంగా కర్నూలు ప్రజలందరినీ నేను కోరుతున్నా. అంతేకాదు, రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కర్నూలులో
హైకోర్టు బెంచ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. నేను జగన్ లాంటి వ్యక్తి కాదు, మాయ మాటలు చెప్తాం నాకు రాదు, అబద్ధం నన్ను ప్రజలందరూ కూడా నేను తెలుపుకుంటూ, అంతేకాదు మన నియోజకవర్గంలోనే కాదు కర్నూలు జిల్లాలోనే భూ అక్రమాల పైన సిట్ ఏర్పాటు చేసి ఈ వైకాపా నాయకుల దగ్గర నుంచి మొత్తం డబ్బు కక్కిచ్చే బాధ్యత నేను తీసుకుంటానని పేద ప్రజలకు హామీ ఇస్తున్నా. వాళ్ళు మీ దగ్గర లాక్కున్న భూమి మళ్ళీ పేద ప్రజలకు అందజేసే బాధ్యత ఈ లోకేష్ తీసుకుంటాడని ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నా. ఇంతేకాదు అయ్యా, ఇంకా చాలా ఉన్నాయి. ఎట్లవుతాయి మన నియోజకవర్గంలోనే కాదు మొత్తం ఉమ్మడి కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన నాయకుల పైన దొంగ కేసు పెడుతున్నారు. ఏకంగా మీ లోకేష్ పైన 20 కేసులు పెట్టారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు, అటెంప్ట్ మర్డర్ కేసు కూడా నా పైన పెట్టారు. కానీ మనలో ఉంది పసుపు రక్తం. వైకాపా నాయకులు చెప్తున్నా ఎన్ని కేసులు పెడతారో పెట్టుకోపోండి, తెలుగుదేశం పార్టీ తగ్గేదే లేదు. వడ్డీతో సహా మొత్తం చెల్లించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గసి నందమూరి తారక రామారావు గారు మన దేవుడు, చంద్రబాబు నాయుడు గారు మన రాముడు. కానీ ఈ లోకేష్ వైకాపా నాయకులకి మూర్ఖుడు. వాళ్ళకి ఒకటి చెప్తున్నా, బీ కేర్ఫుల్ బ్రదర్, ఇంకొక సంవత్సరం వచ్చేది మా ప్రభుత్వమే తోలు ఓలుస్తా. మా కార్యకర్తల జోలికి వస్తే మిమ్మల్ని వదిలిపెట్టనని ఈ సభాముఖంగా వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నా. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. అందరూ ఇప్పుడు బిడికలు బిగించి చేతులు పైకెత్తండి. చిన్నమ్మ సిద్ధమ్మ అంటుందొకటేరా.